పార్టీలుగా చెప్పుకునే పార్టీలు ఏ రకంగా విఫలమైనాయో దేశ ప్రజలకు కనీస అవసరాలు తాగునీరు కానీ సాగునీరు కానీ విద్యుత్తు కానీ రోడ్లు కానీ పారిశుద్ధ్యం కానీ ఇట్లాంటి కనీసమైన అవసరాలు 71 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రకంగా కల్పించలేకపోయినాయో చాలా స్పష్టంగా నిన్న వివరించి చెప్పడం జరిగింది. మరి ఒక ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టిఆర్ఎస్ ఆనాడు కేసీఆర్ గారు 2001లో పిడికెడు మందితో మసునాచారి గారు పెద్దలు ఇక్కడే ఉన్నారు ఇంకా ఇతర కొంతమంది పెద్దలతో ఆనాడు ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు తెలంగాణ అనే స్వప్నాన్ని నేను సాకారం చేస్తాను ప్రజల ఆశీర్వాదం ఉంటే తెలంగాణ సాధిస్తాను అని ఒక పిలుపునిచ్చినప్పుడు ఈ రోజు మాట్లాడిన వాళ్ళే ఆ రోజు కూడా ఏలన చేసినారు. ఈరోజు కొంతమంది మాట్లాడుతా ఉన్నారు పొద్దున్న నుంచి నేను కూడా టీవీలో అదే రకంగా నా ఫోన్ లో కూడా కొంతమంది పాత్రికేయ మిత్రులు పంపితే చూసినాను. కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైతే 2001 నుంచి టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని హేళన చేస్తూ ఈయనతో ఏమైతుంది చూస్తే గట్టిగా గాలి వస్తే కొట్టుకోపోయేటట్టు అడిగిన ఈయనతో ఏమైతుంది ఈయన తెలంగాణ తెస్తారా మస్తగిన్నం తిరిగి సొంటోలను మస్తు చూసినాం చెన్నారెడ్డి లాంటి పెద్దలతోనే కాలేదు ఈయనతో ఏమైందని మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇద్దరు ఎంపీలతోనే తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారు 16 మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు ఆయన చేతుల్లో పెడితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏమేమి సాధించుకోవచ్చో నిన్ననే విడమర్చి చెప్పడం జరిగింది. నిజంగా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఈరోజు మనం 16 మంది మాత్రమేనా అంటే 16 మంది కాదు. ఈ దేశంలో అటు భారతీయ జనతా పార్టీ అంటే ఇష్టం లేని వారు ఇటు కాంగ్రెస్ అంటే ఇష్టం లేని ప్రజలు కోట్ల మంది ఉన్నారనే మాటను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఏ రాయ అయితే నేను తలవలు కొట్టుకోవడానికి అన్నట్టు కొన్ని రాష్ట్రాల్లో విధి లేక అనివార్యత ఉదాహరణకు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉన్నది అక్కడ అయితే బీజేపీ కోటేయాలే లేదంటే కాంగ్రెస్ కోటేయాలే మూడో రాజకీయ పార్టీ లేదు. రాజస్థాన్ ఉన్నది అదే పరిస్థితి. అట్లా కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడనైతే ప్రాంతీయ పార్టీలు బలంగా లేవో ఎక్కడనైతే అనివార్యంగా అయితే ఆయన లేకపోతే ఈయన అన్నట్టు పరిస్థితి ఉన్నదో అక్కడ మాత్రమే ఈరోజు జాతీయ పార్టీలు తమ ఉనికిని చాటుకుంటున్నాయి తప్ప నిజంగా చూస్తే దేశవ్యాప్తంగా చూస్తే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చాలా రాష్ట్రాల్లో ఎక్కడనైతే ప్రాంతీయ పార్టీలు మంచిగా వచ్చినాయో ముందుకొచ్చినాయో అక్కడ కనుమరుగైపోయే పరిస్థితి ఉన్నమాట కూడా వాస్తవం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. పక్కనే ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ఉన్నదా కాంగ్రెస్ బీజేపీ అడ్రస్ లేకుండా పోయినాయి. ఈరోజు జగన్ కు చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ కు మధ్యన త్రికోణ పోటీ నడుస్తా ఉన్నది. అటు పక్కనే ఉన్నది మన పాండిచ్చేరి గాని తమిళనాడు గాని తమిళనాడులో అన్నా డిఎంకే డిఎంకే ఇంకొక పక్క పోతే కేరళకు పోతే బీజేపీ సోదిలో కూడా లేదు. అట్లా చూసుకుంటూ పోతే చాలా రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీలు లేనే లేవు. కాబట్టి ఈరోజు మనం ఆలోచించవలసిన అవసరం ఏమున్నదంటే మనం 16 మందిని గెలిస్తే 16 మందినే ఉన్నాం ఈ దేశంలో. ఆ 16కు మరొక 116 తోడయ్యే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉన్నది ఉంటది. కాబట్టి దేశ రాజకీయ వ్యవస్థను శాసించాలంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ ప్రయోజనాలు సాధించుకోవాలంటే రాష్ట్రాలు బాగుపడితేనే రాష్ట్రాలు బలపడితేనే దేశము బాగుపడుతుంది దేశ ప్రజలకు లాభం జరుగుతుందనే సోయి వస్తేనే మనం రేపటి రోజున అనుకున్న విధంగా హక్కులు సాధించుకోవచ్చు. కేవలం పదవుల లాలసతో ఈరోజు ఒక పార్టీ విరహ వేదన అనుభవిస్తూ ఉండవచ్చు వారికి అర్థం కాకపోవచ్చు వారు ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు వారు ఈరోజు మా మీద విమర్శలు చేస్తా ఉన్నారు. నిన్న ఈరోజు నేను గమనించినాను ప్రశ్నలు కేసీఆర్ గారు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక 71 ఏళ్లలో స్వాతంత్రం తర్వాత ఈ దేశాన్ని 55 ఏళ్లు మీరే నడిపిండు కదా ఎందుకు మరి దేశంలో ప్రజలకు ఇంకా తాగునీళ్ళ గోసున్నది ఎందుకు సాగునీరుకు గోస ఉన్నది ఎందుకు కరెంటుకి ఇబ్బంది ఉన్నది ఎందుకు రోడ్లు లేవు ఎందుకు మోడీలు లేవు అని గట్టిగా అడిగితే నిల్లు నవ్వుతున్నారు సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఏమంటున్నారు. అందుకే కేసీఆర్ గారి మీద వ్యక్తిగతమైన దూషణలు చిల్లర మల్లన మాటలు చిచోరా విమర్శలు ఇవి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక అలవాటుగా మార్చుకున్నది. ఒక మాట దయచేసి వారు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వదిలి టీఆర్ఎస్ లో చేరుతుంటే మీరు మాట్లాడుతున్నారు ఏమంటున్నారు సంతలో కొన్నట్టు కొంటున్నారు పశువులను కొన్నట్టు కొంటున్నారు అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. మరి నేను అడుగుతా ఉన్నా మీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ గారు నిన్న చేరినారు వారు ఏ పదవుల్లో లేరే మరి వారు ఎందుకు చేరినారు. ఈరోజు తమ్ముడు కృషాంత్ గారు చేరినారు మరి వారు ఎందుకు చేరుతా ఉన్నారు మీ అధికార ప్రతినిధి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు
నాయకులను కేవలం రాష్ట్ర స్థాయిలో కాదు, క్షేత్ర స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, అన్ని స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పట్ల, మీ నాయకత్వం పట్ల ఎందుకు విశ్వాసం మీ కార్యకర్తల్లో సన్నగిలుతున్నది? ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పాల్సిన అవసరం, బాధ్యత కూడా మీ మీద ఉండదు. మొన్న శాసనసభ ఎన్నికలు జరిగినాయి డిసెంబర్లో 2018లో. శాసనసభ ఎన్నికలకు ముందు చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడిని, టీఆర్ఎస్ లో గెలిచిన పార్లమెంట్ సభ్యుడిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అదే రకంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్సీ గారిని, నిజామాబాద్ సంబంధించిన ఒక ఎమ్మెల్సీ గారిని, వరంగల్కి సంబంధించిన ఒకరిని, ఇంకా అదే రకంగా దాదాపు 4-5 ఎమ్మెల్సీలను పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ నుంచి చేర్చుకున్నారు. మీరు మరి మేమన్నాం అన్నాడు, ప్రజాస్వామ్యానికి ఏదో అపచారం జరిగిపోయింది, మీరు ఎంత కొన్నారు అని అడ్డగోలు మాటలు మేము మాట్లాడమా? ఈరోజు రోజు మారుతున్నారు పార్టీలు. దేశ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు రోజు కాంగ్రెస్ ఎంపీలకు కండువా కప్తా ఉన్నారు.